తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పల్లె ప్రకృతి వనంలో 14 ఎకరాలలో ప్రకృతి వనంలో వుడా పార్క్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 5000 మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 3 రోజుల సేవాభావం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, దానిలో భాగంగా రఘునాథపాలెం మండలంలో పల్లె ప్రకృతి వనంలో వుడా పార్క్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు జరుగుతాం. అట్లనే ఇక్కడ ఖమ్మంకి దగ్గరలో ఉన్న సుడా పార్కులో మరి రఘునాథపాలెం మండల బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని తయారు చేసాం. 14 ఎకరాల్లో ఇక్కడ దాదాపు 5000 చెట్లని వాళ్ళు నాటుతా ఉన్నాం సార్ పేరు. సార్ లాంటి నాయకుడు భారతదేశానికి దొరకాలని, భారతదేశానికి కూడా నాయకత్వం వహించాలని చెప్పి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇవాళ కేసీఆర్ వైపు చూస్తాం. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అనేక జాతీయ పార్టీ నాయకులు కూడా కేసీఆర్ గారి పోరాట ప్రతి పటిమని మరి ప్రస్తుతిస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణను అతి కొద్ది సమయంలోనే బంగారు తెలంగాణ చేసిన ఉద్యమ రథసారథే ముఖ్యమంత్రిగా ఉండి దేశానికి మొత్తం ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. వారు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాగే కలకాలం తెలంగాణను పరిపాలించాలని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ బిడ్డలకు అందా జెండా మన గులాబీ జెండా కేసీఆర్. చెట్లు పెట్టండి.